पटिचे परिस्थितिकोच्चारु इंगो बका लांड आर्डर एवना उंदा तम्मुलु लांड आर्डर राशोलो एवरैते चट्टान्नि फालो अवुतारो वाळ्ळ मीद मात्रं केसुलु एवरैते चट्टान्नि उल्लंघिस्तारो वाळ्ळ मीद केसुले उंडु नेनु अडुगुतुन्ना ई पोलीसुल्नि जगन्मोहन रेड्डिनि మీ బాబాయిని ఎవరు చంపారు జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పలేరా మీరు రెండేళ్లయింది మీ చెల్లె రోడ్డు మీద పడింది ఇంకో చెల్లె అడగతా ఉంది ఏంటన్నాను ముఖ్యమంత్రి మా నాన్నకు న్యాయం చేయవని అడిగితే పాపం జగన్ మోహన్ రెడ్డి ఏం చేయాలో తెలియకుండా ఎందుకంటే ఎవరు హత్య చేశారో తెలుసు కాబట్టి దొంగలకు వంతబాడిన వ్యక్తి ఈ మహాగరానా వ్యక్తి ఈ జగన్ మోహన్ రెడ్డి నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా అదే విషయం మనందరి మీద పడాలనుకుంటున్నాడు ఆ విషయమే చెప్తున్నాడు ఈ రోజు తనం మన మీద తప్పుడు కేసులు పెడితే మనం భయపడిపోతామని మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి రేపు ఎన్నికల్లో మిమ్మల్ని అందరిని నేను చూస్తున్నాను అందరిలో కోపం ఉంది బాధ ఉంది కానీ కొంతమంది ఓటింగ్ రారు ఎందుకు రారంటే ఎండలు బాగా ఉన్నాయి నేను ఓటేయకపోతే ఏమవుతుంది ఇంకొంతమంది నేను ఓటేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ కేలేను తెలుగుదేశంకి వెయ్యాలా ఎవడో చూస్తే నా మీద పడతాడు నాకెందుకులే ఈసారి కాకపోతే ఇంకొకసారి వేసుకుందాం ఇంకొంతమంది బాగా ఈ నాలుగు నెలలు మేమంతా రెండేళ్లు నాటి మధ్య తాగించి మీరందరూ అలసిపోయారు కోపం కూడా ఉంది కానీ ఎన్నికలప్పుడు ఒక మూడు బాటలు ఇచ్చేస్తే మళ్ళా మారిపోయి మళ్ళా ఓటేస్తారు ఏంటో నాకైతే అర్థం కాల ఇంకో పక్కన ఒక 2000 రూపాయలు చేతులు పెడితే రాత్రిలో వచ్చి పాపం 2000 రూపాయలు ఇచ్చారు కదా ఎవరి డబ్బులదండి ఎవరి డబ్బులది ప్రజల డబ్బులు పంచడం తప్పవునా కాదా దోచుకోవడం తప్పవునా కాదా ఇదేనా రాజకీయం ఏంటండి ఇవన్నీ మన జిల్లాలో పోర్టుగాళ్లు చాలా మంది తయారయ్యారు ఒక ఆయన ఉన్నాడు పొంగునూరులో ఉన్నాడు ఒక ఆయన పెద్ద రౌడీ అంట ఆయన నేను అనుకోనంటే పొంగునూరు పెద్ద మనిషి నీ ఇంట్లో నుంచి నువ్వు బయట వచ్చాడు అని అడుగుతున్న 22 ఏళ్ళు మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా మళ్ళా తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు నువ్వెక్కడుంటావో ఒక్కసారి ఆలోచించుకోమని హెచ్చరిస్తున్నా ఇప్పటి వరకు నా మంచి పదాన్నే చూశారు మీరు రాబోయే రోజుల్లో నా మంచితనాన్నే కాదు నా కఠినమైన నిర్ణయాలు కూడా చూడాల్సి వస్తుంది కబద్దార్ జాగ్రత్తగా ఉండండి లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి చట్టాన్ని అమలు చేయండి చట్ట ఉల్లంఘన చేసి ఉన్మాదులు మారగా